ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ముఠా నాయకుడిలాగా తయారై యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే, ఇంత అవినీతి జరుగుతూ ఉంటే పాడేరులో ఓ ఎమ్మెల్యే మావోయిస్టుల చేత మరణింపబడితే ఆ హత్య వెనుక వైసీపీ కుట్ర ఉంది అనని కూడా ఆరోపణ చేయటానికి వెనుకాడనటువంటి నీచమైనటువంటి సంస్కృతి రాజకీయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది. కిడారి సర్వేశ్వరరావును కొనుగోలు చేసి, అక్రమ మైనింగును దారాదత్తం చేసి, అక్కడ నక్సలైట్లకు తాను బలైపోతే ఆ బలి వెనకన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అని చెప్పగలిగేటువంటి సాహసం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది. 2003 చంద్రబాబు మీద అలిపిరిలో దాడి చేస్తే నక్సలైట్లు దానికి వ్యతిరేకంగా అహింస ప్రజాస్వామ్యానికి ప్రాథమిక సూత్రం చంద్రబాబు గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నానని హుటాహుటిన బయలుదేరినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు విమానాశ్రయంలో చంద్రబాబును హైదరాబాదుకు తరలిస్తూ ఉంటే ఆయన్ను పరామర్శించి యోగక్షేమాలు విచారించి ఆయనకు ధైర్యం చెప్పటమే కాకుండా ఆ తరువాత జరిగిన ఘటనకు వ్యతిరేకంగా తిరుపతిలో గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేసినారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత నా మీద జరిగినటువంటి అలిపిరి దాడి వెనుక రాజశేఖర్ రెడ్డి కుట్ర ఉంది అని అనగలిగినంత అరాచక సాహసి చంద్రబాబు నాయుడు. ఏదో ఒక రకమైనటువంటి అపవాదుల లింకులు తగిలించి ప్రతిదానికి ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లటం ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన ప్రభుత్వ భాగస్వాముల చేత కిడారి ఎమ్మెల్యే మీద జరిగినటువంటి హత్య వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది అని చెప్పటం అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ దోపిడీకి యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మీరు దోపిడీ చేసుకోండి అని అనుమతులు ఇవ్వటం వలన గిరిజనుల మీద ఏనాడు కూడా సరైనటువంటి సదభిప్రాయమే లేనటువంటి చంద్రబాబు నాయుడు మీద ఒక్క గిరిజన ఎమ్మెల్యేను కూడా చంద్రబాబు పార్టీకి ఇవ్వనటువంటి గిరిజనుల మీద ఆక్రోశంతో వాళ్ళ జీవితాలను బుగ్గి చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబుకున్నటువంటి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు కేవలం పచ్చ చొక్కాల వాళ్ళకి ఊడిగం చేయటానికి పనికి వస్తూ నిఘా వ్యవస్థను పూర్తిగా పక్కకు పెట్టేసి ఎవరికి ఏ రకమైనటువంటి ప్రమాదం ఉన్నది అన్నటువంటి విషయాల మీద సరైనటువంటి సమాచారమే సేకరించుకోకుండా చంద్రబాబు దుర్మార్గాల్ని కాపాడటానికే ఆ నిఘా వ్యవస్థను వాడుకోవటం మూలంగా వచ్చినటువంటి దురాగతం కిడారి మరణం తప్ప మరొకటి కాదునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తున్నది. బాబు చేతిలోనే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ అన్నీ ఉండినా ఏ విషయం మీదైనా ఆయన గారు విచారణ జరిపించి దీని మీద
ఎవరు బాధ్యులో స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉండినా అదేదో ఈ మోసయాజులు రిపోర్టు ఇచ్చినట్టుగా కాకుండా సరైనటువంటి విచారణ చేయించి నిజాలు నిగ్గుదేలిస్తే ఎవరి మరణం వెనుక, ఏ దోపిడీ వెనుక, ఏ దందా వెనుక, ఏ అవినీతి వెనుక, ఏ కుట్ర వెనుక, ఏ దుశ్చర్య వెనుక దొంగలు ఎవరో, దోషులు ఎవరో ఖచ్చితంగా బయటికి వస్తుంది. చంద్రబాబు ఆ సాహసం చేసేటువంటి పని చేయకపోవటం మూలంగానే. ఆ పని చంద్రబాబు చెయ్యడు, తన పనికి మాలిన దద్దమ్మల చేత వాస్తవాలు మరుగుపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి పబ్బం గడుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు అధికార అంతానికి ఆయన ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి కావలసినటువంటి అన్ని కారణాలు స్పష్టంగా ఈ 4 సంవత్సరాల పరిపాలనా కాలంలో గోచరిస్తున్నాయి. బాబు పాలనకు అంతిమ గడియలు దాపురించాయి. బాబు రాజకీయ జీవితం శాశ్వతంగా ముగింపుకు వచ్చేటువంటి దశకు చేరుకున్నది కనుకనే ఈ అరాచకానికి అవధులు లేకుండా పోతోంది.